వెల్కమ్ టు బాలు టైలర్స్. ఈరోజు మీకు మంచిగా డ్రెస్ నెక్ డిజైన్ సింపుల్గా ఎలా వేసుకోవాలో చూడండి. ఇప్పుడు నేను నెక్ డిజైన్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్కి కుర్చీ ఎలా పెట్టాలి, ఎల్బో హ్యాండ్స్ కుర్చీ ఎలా పెట్టాలి అది కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెక్కి మనం హ్యాండ్స్కి కుర్చీ పెట్టుకుంటే నెక్కు కూడా కుర్చీ పెట్టుకుంటేనే మంచిగా ఉంటుందండి. ఆ కుర్చీ ఎలా పెట్టాలో ఇప్పుడు నేను ఈ కాటన్ డ్రెస్కి చూపిస్తాను. ఓన్లీ నెక్ వేసి చూపిస్తాను. మీకు డ్రెస్ కుట్టడం వచ్చిన వాళ్ళు అయితే మంచిగా ఈ నెక్ వేసుకొని హ్యాండ్స్కి అలా కుచ్చి పెట్టుకుని కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అయితే ఫస్ట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో మంచిగా నేను ఇప్పుడు రౌండ్ కట్ చేసి మన యూ షేప్లో లాగా కట్ చేసి దానికి కుచ్చి పెట్టేస్తాను. అది ఎలా పెట్టాలి మంచిగా సులువుగా మీరే చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్స్కి కూడా కుచ్చి పెట్టి చూపిస్తాను, ఎల్బో హ్యాండ్స్కి కుచ్చి పెట్టి చూపిస్తాను, అది కూడా చూడండి. అయితే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్గా ఉండండి. ఇది ఇలాగనే ఉండాలి. ఇలా ప్లెయిన్గా ఉన్న వాటికి మీరు కుచ్చి పెట్టుకోండి. కొంచెం డిజైన్ అది ఇది వచ్చిన వాటికి కుచ్చి కానరాదండి. కొంచెం ఇలా ప్లెయిన్గా చిన్న డిజైన్ ఉన్న వాటికి అయితేనే కనబడుతుంది. ఇప్పుడు దీని డీప్ నెక్ వచ్చేసి 6.5 ఉంది. వెడల్పు 2 ఇంచెస్ పెట్టుకున్నాను. మీకు డ్రెస్ కటింగ్ కావాలంటే ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టానండి నేను, ఒకసారి చూసుకోండి. డ్రెస్ కటింగ్ కూడా చూసుకొని చెక్ చేసుకొని తర్వాతకి ఇలా నెక్ ఏమైనా కావాలనుకుంటే దీంట్లో చూసుకోండి. నెక్కులు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను, డిజైన్ నెక్కులు, అవి కూడా చూసుకోండి. ఇప్పుడు మనం ఇదేం చేద్దామంటే ఒక మంచిగా పార్ట్ షేప్లో కట్ చేసుకుందాం. ఇలా పార్ట్ షేప్లో కట్ చేసి నెక్కుని దానికి కుచ్చి పెడదాం లైట్గా. ఇలా పార్ట్ షేప్ ఇలా ఇంకొంచెం కిందికి కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా లైట్గా కట్ చేసుకుందాం. తర్వాతకి మనం దీనికి ఏం చేద్దామంటే పాయింట్ కలర్ క్లాత్ తీసుకోవాలి. పాయింట్ కలర్ క్లాత్లు చాలా ఉంటాయండి. ఇలా పాయింట్ కలర్ క్లాత్ తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే ఇలా స్ట్రైట్ పీసులు ఆ నెక్కుకు సరిపడా కుచ్చికి సరిపడా తీసుకుందాం. ఇలా స్ట్రైట్ పీసులు ఒక 2 ఇంచెల మంద వెడల్పులో తీసేసుకుందాం. ఇలా బాగా తీసుకోండి. 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇలా తీసుకోండి. ఇటువైపు కూడా ఒకటి తీసుకోండి. ఇలా నేను 4 పీసులు తీసుకున్నాను నెక్ వరకు. అయితే ఇప్పుడు మనం వీటిని మంచిగా లైన్గా జాయింట్లు వేసుకోవాలి. జాయింట్లు వేసుకొని ఆ జాయింట్ల ప్రకారం మనం కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి మంచిగా జాయింట్లు వేసుకుందాం. ఒకదాని అమ్మటప్పుడు రివర్స్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు రివర్స్ మీద ఇది ఉంది కదా, ఈ రివర్స్ మీద ఇది కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. చాలా సింపుల్ లెక్క అండి. ఇవి మీరు వేరే వేరే షేపుల మీద కూడా ఈ కుచ్చి పెట్టుకోవచ్చు. కాకపోతే మరీ హెవీ షేపులు ఉండొద్దు. రౌండ్ అన్నా, స్క్వేర్ అన్నా, మూడు మూలల లెక్క అన్నా, మన పాన్ గల్లా అయినా, వాటి మీద ఇలాంటి కుచ్చి వాడండి. మీరు బ్లౌజులకైనా బాగుంటుంది. ఇది ఏంటంటే డ్రెస్ నెక్కి మనం హ్యాండ్స్కి కుచ్చి పెట్టినప్పుడు ఇలా నెక్కు కూడా ఇలా కుచ్చి టైప్లో వాడితే మంచిగా ఉంటుంది అన్నమాట. అందువల్ల నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బార్ పీస్ దీన్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకొని బాగా ఒక కుట్టు వేసుకోవాలి. చివరిన మన సీడా మీదనే వేసుకోండి. ఈ ఖర్చులు లోనకు పోయేటట్టు ఇలా, ఎందుకంటే సమానం ఉండడం కోసం కుంచి ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా బాగా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఏం చేయండి అంటే ఇలాగే ఉంచి ఇలా కుచ్చి పెట్టుకుంటారండి. పల్సటి కుచ్చి అండి. మరీ హెవీగా ఉంటే మీకు నెక్కు కాడ మందంగా ఉంటుంది. పల్సటి కుచ్చి ఒక ఇలాంటి సీల తీసుకోండి. తీసుకొని ఇలా స్టెప్స్ పెట్టుకోండి. ఇక్కడ ఒకటి పెట్టిన తర్వాత కొంచెం దూరంలో ఒకటి ఇలా ఒక 1/2 ఇంచ్ తేడా మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా పెట్టుకుంటారండి.
నెక్కుకి ఇంతకంటే వెడల్పు పెడితే మంచిగా ఉండదండి. ఇంకా ఇది సరిపోతుంది. ఇంతకన్నా పెద్దగా పెట్టినా కూడా అది నెక్కు మూసేస్తుంది అనమాట, నెక్కుని నీట్గా అనిపించదు. ఈ సైజులోనే ఇదే వెడల్పు మీద పెట్టేసుకోండి కుర్చీ. చాలా ఈజీగా ఉంటుంది నెక్కు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. వీడియో ప్రత్యేకంగా బేసిక్స్ నుంచి నేర్పే వాళ్ళ కోసమనే నేను ఇది పెడుతున్నాను. కొంచెం సీనియర్లకైతే వాళ్ళు కుట్టే ఉంటారు, వాళ్ళకి వచ్చే ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే చాలామంది బ్రదర్స్ కూడా చూస్తున్నారు, సిస్టర్స్ కాకుండా. నిన్న కామెంట్లో ఒక బ్రదర్ పెట్టారు, అన్న సిస్టర్స్ కాదు బ్రదర్స్ కూడా చూస్తున్నారు, కొంచెం బ్రదర్స్ అని కూడా చెప్పండి అని చెప్పేసి. నేను ఏదో స్లోలో ఎక్కువ సిస్టర్స్ అనుకుంటా, అంతే అలవాటు అయిపోయిందండి. అందుకని బ్రదర్స్ అని అనలేకపోయాను. నేను చూస్తూనే ఉన్నాను, బ్రదర్స్ చాలామంది చూస్తున్నారు. నేను ఏంటంటే స్లోలో చెప్పలేకపోయాను అనమాట. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు కూడా మంచిగా ఇలాంటి నెక్కులు వాడుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు ఈ రౌండ్ షేప్కి మనం దీన్ని ఇలా వేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్కి వేసుకోండి, ఒరిజినల్కి వేసుకోవద్దండి. మనం లైనింగ్కి కట్ చేసుకున్నాం కాబట్టి నెక్కు లైనింగ్కి ఇలా పొసం నుంచి వేసుకుంటూ రండి. పాదం ఇప్పుడు మనం కుర్చీ ఒక పాదం మందం పట్టండి ఖర్చు ఇలా. ఇలా చుట్టూ పెట్టుకుంటూ రండి. ఇలా ఎక్కువ వచ్చింది, కట్ చేయండి. ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఒరిజినల్ తీసుకుందాం. ఒరిజినల్ వచ్చేసి ఇక్కడే ఉందండి. దీన్ని తీసుకొని దీన్ని ఏం చేయాలంటే సెంటర్లో ఇలా పెట్టుకోవాలి. సెంటర్లో ఇలా ఇలా పెట్టేసుకోవాలి. సెంటర్లో పెట్టేసి ఈ యొక్క నెక్కుని ఇలా రివర్స్లో వేసుకోవాలి. ఇది లోన పోనించుకొని కుచ్చి దీన్ని ఇలా పెట్టుకొని సమానంగా ఈ చెస్ట్ దగ్గర ఈ గుట్లని ఇలా పట్టుకోవాలి. నెక్కు వేయాలంటే ఇక్కడ చూసుకోవాలండి ముందు. ఇక్కడ అటు ఇటువైపు కొంచెం ఖర్చు, ఇటువైపు కొంచెం ఖర్చు సమానం వదులుకుంటే మీకు ఆటోమేటిక్గా సెంటర్గా వచ్చేస్తుంది. ఇది దీన్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని నెక్కు కదలకుండా కొంతమంది సిస్టర్స్ ఇక్కడ ఏదైనా సూది పెట్టుకోండి. మీకు అలవాటు ఉంటే మాత్రం అవసరం లేదు. ఇలా ఇప్పుడు వేసిన కుట్టు మించి కొంచెం ఇలా లోనకి ఇలా సింపుల్గా వేసుకుని రండి. ఎక్కడ నెక్కు అక్కడే ఒత్తి పట్టండి, గుంజొద్దు దాన్ని. ఇలా ఉన్నదాన్ని ఇలానే ఉంచండి. ఏ నెక్కును గుంజినా కూడా ఇది మీకు మంచి సెట్ అనిపించదు. ఇలా మంచిగా కుట్టు వేసుకోవాలి చూడండి. ఇలా కుట్టు వేసిన తర్వాత దీన్ని మంచిగా చుట్టూ కూడా ఆ పాదం మన్నం ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు ఇది పలక మెడకైనా, మూడు మూలల మెడకి, పానగల్లకి, ఇంకా వేరే సింపుల్ డిజైన్స్ నెక్కు ఉంటాయి కదా, వాటికి ఈ కుచ్చి పెట్టుకోండి. హెవీ వాటికి మాత్రం పెట్టుకోవద్దు. ఈ కుచ్చి లేని దగ్గర మధ్యలో ఇలా కాట్లు పెట్టుకోండి. కుచ్చి ఉన్న దగ్గర పెట్టినా ప్రయోజనం ఉండదు. కుచ్చి లేని దగ్గర ఇలా కుచ్చి అక్కడక్కడ మనం దూరం పెట్టాం కదా, క్లాత్ పలసకున్న దగ్గరనే ఈ కాట్లు పెట్టుకోండి. ఇలా ఇలా రౌండ్స్ ఉన్న దగ్గర పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ యొక్క లైనింగ్ని ఇలా తిప్పివేసుకోండి చూడండి. ఇలా ఈ లైనింగ్ని ఇలా తిప్పివేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఇగో ఇలా ఇలా అనుకొని దీని మించి కుట్టు వేసుకుని రావాలి. ఈ కుచ్చి ఇట్లా ఇలా ఉండకూడదండి, దీని వైపుకే ఉండాలి. దీని మీద ఇలా కొస కుట్టు మంచిగా ఇలా నీట్గా వేసుకుంటారండి. ఈ కుచ్చి ఇలా కుదుర్చుకుంటూ నీట్గా ఈ ముడతలన్నీ ఇలా గుంజేసుకొని దీన్ని కూడా ఇలా ఇలా అనుకుంటూ ఇలా వేసుకుంటూ రండి. చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. ఇలా కుర్చీ ఉండడం వల్ల మీకు హ్యాండ్స్ కూడా కుర్చీ ఉంటుందిగా, చూడటానికి కూడా చాలా లుక్గా ఉంటుంది అన్నమాట. వన్ సైడ్ నెక్ లాగా చాలా చాలా ఇప్పుడు ఉంటాయండి నెక్కులు. అది కూడా ముందు ముందు వీడియోలలో నేను అన్ని మోడల్స్ పెడతాను మీకు. ప్రస్తుతానికైతే రౌండ్ నెక్ మీద ఇలా పార్ట్ షేప్ మీద అయితే మీకు మంచిగా అలవాటు అవుతుందని నేను చూపిస్తున్నాను. ఇలా
పెట్టేసుకోండి. ఇలా కుట్టేసుకోండి, ఇలా కుట్టేసుకోండి. చూడండి ఈ కుర్చీ అన్ని ఇలా మంచిగా ఇలా అనుకోండి, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మనం ఏ బకరం వేయాల్సిన అవసరం లేదు, ఏది కూడా కుట్టాల్సిన అవసరం లేదండి. ఎంత నీట్గా మంచిగా ఇలా కుర్చీ వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మీరు హాఫ్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్, హాఫ్ అయితే మాత్రం ఇంత పెట్టుకోండి, ఫుల్ హ్యాండ్స్ అయితేనేమో కొంచెం పొడుగ్గా పెట్టుకోండి, కుర్చీ మంచిగా ఉంటుంది. అది ఇప్పుడు నేను ఎల్బో హ్యాండ్స్కి కుర్చీ ఎలా వేయాలో ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వారైతే మంచి కామెంట్ పెట్టండి. బాలు టైలర్స్ అండ్ పాష టైలర్ని మంచిగా సపోర్ట్ చేసి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మంచి మంచి కామెంట్స్ పెట్టి మమ్మల్ని మంచిగా ప్రోత్సహించండి. ఓకేనా?